ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేట పంచాయతీలో 50 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. మరొక 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో కోవిడ్ నివారణకు వైద్య అధికారులు చేపట్టిన చర్యలను ఆరోగ్య శాఖ అధికారి మధు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని కొత్తపేట సచివాలయం 2 కింద ఉన్న వివేకానంద నగర్ గ్రామంలో కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతులకు ముఖ్యంగా తీసుకొని వేయమన్నారు. అదేవిధంగా గర్భవతులు ఫస్ట్ డోస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వన్నారు. సెకండ్ డోస్ ఉన్న కూడా కంప్లీట్ చేయమన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లులకు కూడా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ వేయమన్నారు. 45 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళందరికీ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ మొత్తం కూడా వేయమన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా సిబ్బంది